రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా చివరి దశకు రాకముందే మరి యొక్క యుద్ధ వాతావరణం రావచ్చు అన్నట్లుగా ఉన్నది. అది ఏది అంటే చైనా తైవాన్ యొక్క పోర్. ఇప్పుడు అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి యుద్ధ వాతావరణం తలపించేలా ఉన్నది. ఎందుకు చైనా దేశం తైవాన్ దేశంపై కన్నెర్ర చేసింది? దానికి కారణం లేకపోనూ లేదు. ఎందుకనగా అమెరికా ప్రతినిధి సభ మహిళా స్పీకర్ అయిన నాన్సీ ఫెలోసి పర్యాటకులకు వేదికగా నిలిచింది తైవాన్ దేశం. చైనా ఎంతలా వాదిస్తున్నా వినకుండా అమెరికా యొక్క స్పీకర్ తైవాన్ దేశంలో పర్యటించడం వల్ల తైవాన్ పై చైనా చాలా గుర్రుగా ఉన్నది. గత రెండేళ్లుగా కరోనా సంక్షోభం, నిన్నటిదాకా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇప్పుడు శ్రీలంక ఆర్థిక సంక్షోభం మనం కన్నులారా చూస్తున్నాం. ఇవి కాక ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చైనా తైవాన్ యుద్ధం సంభవిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడనున్నది. తైవాన్ దేశం ఒక ద్వీపమే అయినా ఇది చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచింది. తైవాన్లో ఇప్పుడు ఆ యుద్ధ వాతావరణం వస్తే తైవాన్ దేశం ఎలా ఎదుర్కొంటుంది అనేది చాలా ప్రశ్నార్థకమే. ఒకవేళ ఈ పోరు జరిగితే ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా చెప్పడం కష్టమే. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సరే, చైనా దేశం గురించి కరోనా వలన మనకు అంతో ఇంతో తెలిసిన విషయమే, కానీ తైవాన్ దేశం గురించి మనకి పెద్దగా తెలియదు. మనం ముందుగా తైవాన్ దేశం గురించి తెలుసుకుందాం. తైవాన్ దేశం గురించి తెలుసుకునే ముందు తైవాన్ ఆర్థికంగా ఎలా బలపడిందో తెలుసుకోవాలి. 20వ శతాబ్దం మధ్యకాలం నుండి తైవాన్ దేశం నేడు వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధిలోను చాలా ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా చెప్పాలంటే సింగపూర్, హాంకాంగ్, దక్షిణ కొరియా వంటి దేశాలతో సమానంగా ఉండడమే కాక వాటితో కలిసిపోయి ఏషియన్లోనే 4 దేశాలను 4th Asian Tiger గా పిలుస్తున్నారు. అలాంటిది తైవాన్ దేశం కూడా ఇప్పుడు ఒకటిగా వాటిలో గుర్తింపు పొందింది అంటే మామూలు విషయం కాదు. అలాగే తైవాన్ దేశం విదేశీ ద్రవ్య నిల్వలను కూడా తైవాన్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. దీనిని బట్టి తెలుస్తున్నది తైవాన్ దేశం ఎంత ప్రగతి సాధించిందో అన్నది. సరే, ఇప్పుడు తైవాన్ దేశం గురించి తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రంలో ఒక దీవి తైవాన్. తైవాన్ యొక్క రాజధాని తైఫీ. తైవాన్లో అతిపెద్ద నగరం వచ్చి న్యూ తైఫీ. తైవాన్ ద్వీపం ప్రధానంగా ప్రధాన చైనా భూమికి దక్షిణ సముద్ర తీరానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. తైవాన్ యొక్క మొత్తం వైశాల్యం 35,823 చదరపు కిలోమీటర్లు. తైవాన్ చుట్టూ సముద్రం ఉంటుంది. తైవాన్ దేశానికి ద్వీపానికి ఉత్తర దిశలలో తూర్పు చైనా సముద్రం, తూర్పు దిశలలో ఫిలిపై సముద్రం, దక్షిణంగా నేరుగా ల్యూజిన్ స్ట్రీట్, ఆగ్నేయంగా దక్షిణ చైనా సముద్రాలు ఉంటాయి. దక్షిణ దిశ నుండి ఉత్తర దిశ వైపు వాలినట్టు ఉంటుంది. ఈ ద్వీపంలో పర్వతాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా 3,952 మీటర్ల ఎత్తు ఉన్న జెట్ పర్వతం యుషాన్లో ఉన్నది. ఇదే అత్యంత ఎత్తైన ప్రాంతమని అంచనా. ఇవి కాక 3,500 మీటర్ల ఎత్తు ఉన్న మరో 5 శిఖరాలు తైవాన్లో. తైవాన్ దేశం వారు దేనికి ఫేమస్? తైవాన్ దేశం ప్రపంచానికి చిప్పులు అందించడంలో చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది. ప్రపంచ సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ యొక్క వాటనే ఎంతో అంటే సుమారు 30% వాటాను వీరు సంపాదించుకున్నారు. ఇవి కాక దీంట్లోనే మళ్ళీ వీరు దాదాపు 90% అత్యాధునిక సెమీకండక్టర్లు ఈ దేశంలోనే తయారు చేస్తున్నారు. చిప్పులను ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఆ విధంగా నేడు ప్రపంచాన్ని ఏలుతున్న వాటిలో స్మార్ట్ ఫోన్, కంప్యూటర్స్, ఆటోమొబైల్స్ సహా ఇతర డిజిటల్ పరికరాలలో ఉపయోగించే చిన్న మధ్య శ్రేణి ఎలక్ట్రానిక్ చిప్పులను ప్రస్తుతం ఉన్న తైవాన్ దేశంలోనే దొరుకుతాయి. ప్రత్యేకంగా ఒక కంపెనీనే సృష్టించారు. ఆ కంపెనీ పేరు తైవానీ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్కే కాకుండా యాపిల్, క్వాల్కమ్ వంటి టెక్ దిగ్జాలకు కూడా ఈ కంపెనీ చిప్పులను అందిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే 2020 సంవత్సరంలో చైనా దేశం చమురు కంటే ఎక్కువగా చిప్పులనే దిగుమతి కోసమే పెద్ద ఎత్తున ఖర్చు చేసింది. అంటే తైవాన్ దేశంపై చైనా ఏ స్థాయిలో ఆధారపడిందో మనకు తెలుస్తుంది. దీనికోసం కూడా చైనా ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చు. ఒకవేళ ఈ యుద్ధం అనివార్యమైతే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపనున్నది. తైవాన్ దేశానికి అత్యంత కీలకమైన మార్గం జలమార్గం. దీని కారణంగా కూడా చైనా తైవాన్పై గుర్రుగా ఉన్నది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తూర్పు ఆసియాలోనే వాణిజ్యపరంగా తైవాన్ యొక్క జలసంధి రవాణా పరంగా అత్యంత కీలకమైనది. తూర్పు ఆసియాలోని దేశాలలో కర్మాగారాల నుంచి తయారయ్యే ఎలక్ట్రానిక్ పరికరాలను
ప్రపంచ మార్కెట్లకు చేరాలంటే ఈ జలసంధి ఉన్న ఏకైక మార్గం. సహజ వాయువు సరఫరా కూడా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. అంటే తైవాన్ దేశంలో ఈ జలమార్గం చాలా ప్రాముఖ్యత ఏర్పరుచుకున్నది అన్నమాట. దీని మూలంగా ప్రపంచ దేశాల నుంచి తీసుకునే దిగుమతి ఎగుమతి చేయాలన్నా ఈ మార్గం కూడా పోవడం తప్పనిసరి. కావున ఆసియా దేశాలకు ఈ జలమార్గం ప్రాధాన్యత సంతరించుకుంది. తాత్కాలికంగా ఈ జలసంధిలో రవాణా నిలిచిపోతే జపాన్ దక్షిణ కొరియాలపై అత్యంత తీవ్ర ప్రభావం ఏర్పడుతున్నది. ఎలాగైనా ఈ జలమార్గం కీలకం కాబట్టి దీని ద్వారా కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈపాటి ప్రభావం అయితే చూపగలదు. మరీ క్లుప్తంగా చెప్పాలంటే తైవాన్ దేశానికి ఈ చర్యలనేవి కొత్తదేమీ కాకపోవచ్చు. ఎందుకంటే వీరు నిరంతరం దాడుల నుంచి కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు వీరు ఎదుగుతూ వచ్చారు. అలా నేడు తైవాన్ దేశం ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. తైవాన్ దేశం ఎలా బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వీరు కొంతవరకు జపాన్ డచ్, స్పెయిన్, ఫ్రెంచ్ మరియు చైనా వారి పాలనలలో జీవనం సాగించి ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగారు. జపనీయుల పాలనకు ముందే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రైవేటు ప్రభుత్వ రంగాలలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. దీని కారణంగా వీరికి ప్రయాణ వసతులు, రవాణా, సమాచార రంగంలోనూ ఈ ద్వీపం అంతటా అభివృద్ధి చేయబడింది. తైవాన్లో రవాణా మార్గానికి పెద్ద పీట వేశారు. జపనీయుల పాలన కారణంగా వీరు చాలా పురోగతిని సాధించారు. తైవాన్ యొక్క ఒక్క హైస్పీడ్ రైలు వచ్చి సుమారుగా 300 కిలోమీటర్ల ఎత్తులో కూడా ప్రయాణిస్తాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రైలు మార్గాల ద్వారా తైవాన్ యొక్క రాజధాని అయిన తైఫీ నుంచి దక్షిణ భూభాగంలోకి అనగా కావోసియాంగ్ చేరడానికి కేవలం 90 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రస్తుతం తైవాన్ క్రియాశీలకంగా పెట్టుబడిదారిగాను ఎగుమతుల వైపు సాగిన ఆదాయ క్రమంగా తైవాన్ దేశానికి ప్రభుత్వ పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. వాణిజ్యపరంగా కూడా ఆదాయం చాలా ఎక్కువగా ఉన్నది. జపాన్ పాలనలో చెరకు, బియ్యం ఉత్పత్తులలో వీరు విపరీతంగా అభివృద్ధి చెందారు. 1939 నాటికి తైవాన్ చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలోనే 7వ స్థానానికి చేరింది. అలాగే కాకుండా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధిలో కూడా చాలా పురోగతిని సాధించింది. ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే 1952 తైవాన్ జనాభా 3.6% ఉంటే వ్యవసాయాభివృద్ధి మాత్రం 4% ఉన్నది. ఇలా జనసంఖ్య అభివృద్ధి కంటే వ్యవసాయాభివృద్ధి అధికంగా ఉండడం ఇక్కడ చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. 1962 తైవాన్ సరాసరి తలసరి జాతీయ ఆదాయం వచ్చి 170 అమెరికన్ డాలర్లు అన్నమాట. దీని మూలంగా కాంగో, జైరే, సరసన తైవాన్ కూడా నిలిచింది. తైవాన్ సాధించిన మానవాభివృద్ధి తైవాన్ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరేలా చేసింది. తైవాన్ దేశానికి అమెరికా దేశానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాలు తెలుసుకుందాం. తైవాన్ దేశానికి అగ్రగామి అయిన అమెరికా కొంతవరకు సహాయం చేసిందన్నది వాస్తవమే అయినా తైవాన్ దేశం ఒక ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఆ దేశ ప్రజలు సాధించిన కృషి ఎంతో గొప్పది. 1950 కొరియన్ యుద్ధం సంభవించిన కారణంగా యుఎస్ సహాయ కార్యక్రమం వలన ఆనాటి ద్రవ్యోల్బణం 1952 నాటికి ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఆనాటి అమెరికా ఆర్థిక సహాయం వల్ల తైవాన్ ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందడానికి చాలా దోహదం చేసింది. చైనా తైవాన్ యుద్ధం వలన భారత్కు లాభమా నష్టమా? మన దేశానికి తైవాన్ దేశానికి ఎలాంటి అధికారిక దౌత్య సంబంధాలు ఏర్పడలేదు. కానీ 1990 ఇరు దేశాల మధ్య మంచి మైత్రి కొనసాగుతున్నది. భారత్లో కూడా స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, డిజిటల్ పరంగా వినియోగాలు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్లో కూడా సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఈ పరిశ్రమ స్థాపనకు తైవాన్ సహకారం ఎంతో అవసరం. ఒకవేళ చైనా తైవాన్ల యుద్ధం అనివార్యమైతే ఈ ప్రణాళికలు అనేవి చాలా దెబ్బతింటాయి. ఒకవేళ చైనా తైవాన్ల యుద్ధం ప్రారంభమైతే 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలికినట్లుగా దీన్ని చెప్పుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.